నమస్తే అండి లివర్ పాడైన వాళ్ళు అంటే లివర్ సిర్రోసిస్ ఉన్న ప్రతి మనిషికి ట్రాన్స్ప్లాంట్ అవసరమా అని చాలామందిలో ఉండే డౌట్ యాక్చువల్గా లివర్ సిర్రోసిస్లో స్టేజెస్ ఉంటాయండి లివర్ పాడైన నుంచి వెళ్ళి ఆ లివర్ కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ దాకా అంటే చాలా కాలం మనము మందులతో మేనేజ్ చేయొచ్చు కొంతమందిలో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మేనేజ్ చేయవచ్చు అంటే డీకంపెన్సేట్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే రికరెంట్గా జాండీస్ రావడము కడుపులో నీరు చేరడము రక్తవాంతులు కావడము కిడ్నీలు ఎఫెక్ట్ కావడము బ్రెయిన్కి ఎఫెక్ట్ ఎన్సెఫలోపతి అంటాం ఈ లివర్ ప్రాబ్లం వల్ల ఊపిరితిత్తులు గుండె ఎఫెక్ట్ కావడం అప్పుడు మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అయిన తర్వాత నేను చెప్పిన ఇందులో ఏవైనా బయటపడ్డ తర్వాత ఒక మెల్డ్ స్కోర్ అనేది చేయడం జరుగుతుంది అది మోర్ దాన్ ఫోర్టీన్ అంటే పద్నాలుగు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయాలి అది ట్రాన్స్ప్లాంట్ ఇండికేషన్ కానీ సిర్రోసిస్ ఉన్న ప్రతి వాళ్ళలో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు